ஓம் அருணாச்சலேஸ்வராய நமஹா. ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. ஓம் சுந்தரேசாய நமஹா. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ముందు భాగంలో తిరునారయూరు క్షేత్ర స్థల పురాణాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ క్షేత్ర చరిత్రను దర్శించుకుందాం. సంతాన గురువులలో నాలుగో వారైన ఉమాపతి శివాచార్య పేర్కొన్న రాజరాజన్ అభయ కులశేఖరన్ అనే నామం తిరుమురైలు అంటే మువ్వరు పాడిన దేవార గ్రంథం జాడ కనిపెట్టి వాటిని భద్రపరిచినందుకు ప్రజలు ఎంతో గౌరవంతో చోళరాజైన మొదటి రాజరాజన్కు ఇచ్చిన ఈ బిరుదే అభయ కులశేఖరన్. అయితే రాజరాజన్ అనే పేరుతో అభయ కులశేఖరన్ అనే బిరుదు కలిగిన చోళరాజులు ముగ్గురు ఉన్నారు. చోళరాజైన మొదటి కులోత్తంగ చోళునికి గౌరవ సూచకంగా ఇచ్చిన బిరుదు అభయన్. అంతేకాక మొదటి రాజరాజన్ తిరువెరింబియూర్ తిరువావడతురై తిరునల్లం క్షేత్రాలలో ఉన్న శాసనాల ప్రకారం ఆదిత్య చోళుడు మొదటి పరాంతక చోళుడు ఉత్తమ చోళుని కాలంలో కంటే ముందు కూడా తిరుమురైలు పాడటం కోసమై ఆలయానికి నిధులు ఇవ్వబడేవని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తుంది. కాబట్టి మొదటి రాజరాజన్ కాలం కంటే ఎంతో ముందు ఈ తిరుమురైలను కనుగొన్నారని, రాజరాజన్ అభయ కులశేఖర్ అనే బిరుదు కూడా గౌరవార్థం ఇవ్వబడిందని స్పష్టంగా తెలుస్తుంది. నంబి అండారు నంబి తన తిరుతొండర్ తిరువందాదిలో తనకి ఆశ్రయం ఇచ్చిన ఆదిత్యన్ కొంగునాడులో జరిగిన యుద్ధంలో గెలిచిన బంగారంతో చిదంబర ఆలయ పైకప్పుకు బంగారు తాపడం చేయించడం గురించి ఎంతగానో కొనియాడారు. తమిళనాడులో చేర చోళ పాండ్య పల్లవులు పరిపాలించినందుకు ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చెన్నై చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తొండనాడు అని పిలుస్తారు. ఎందుకంటే పల్లవ రాజులలో తొండరాజు చాలా ప్రసిద్ధికెక్కారు. అందువల్ల ఆ రాజు పేరుతో తొండైనాడు అంటారు. తిరువన్నామలై చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నడునాడు అంటారు. తిరుచి నుండి తిరువారూర్ కుంభకోణం తంజావూరు చిదంబరం వరకు ఉన్న ప్రదేశాన్ని చోళనాడని, ఉత్తర కావేరి దక్షిణ కావేరి అని పిలుస్తారు. మదురై చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పాండ్యనాడు అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొంగునాడు అంటే తెలుగువారికి అర్థం కాదని ఈ వివరాన్ని ఇస్తున్నాను. కొంగునాడు అంటే కరూర్ నుంచి కోయంబత్తూరు వరకు ఉన్న ప్రదేశాన్ని కొంగునాడు అని పిలుస్తారు. విజయాలయ చోళుడి తర్వాత 870-907 మధ్యకాలంలో చోళరాజ్యాన్ని పరిపాలించిన ఆదిత్య చోళుడే ఈ చిదంబర ఆలయ పైకప్పుకు బంగారు తాపడానికి సహాయం చేశారు. ఈయన పల్లవులతో సహా అనేక యుద్ధాలలో విజయం సాధించారు. అంతేకాక కొంగునాడిని స్వాధీనం చేసుకున్నందుకు, కలైకాడు అనే పట్టణాన్ని నిలుపుకున్నందుకు కూడా ఎనలేని కీర్తిని పొందారు. ఆదిత్యం తర్వాత వచ్చిన పరాంతక చోళుడు కూడా చిదంబర ఆలయ పైకప్పు బంగారు తాపటానికి తన వంతు సహాయం అందించారు. దీనిని బట్టి 9వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం తొలి దశలోని ఆదిత్య చోళుడు పరాంతక చోళుని కాలంలో నంబి అండారు నంబి జీవించినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ద్రవిడ దేశంలో భక్తులు రచించిన కృతులు 12 తిరుమురైలుగా పేరు ప్రఖ్యాతులుగాంచినవి. ఈ 12 తిరుమురైల గ్రంథములను పూజనీయమైన ఆరాధ్య గ్రంథాలుగా మనం పూజిస్తాము. 63 నాయనార్లో ఒకరైన జ్ఞాన సంబంధర్ తన క్షేత్రాటనలో పరమేశ్వరుని కీర్తించిన పదికాలు 16,000. అందులో 383 పదికాలు మాత్రమే 1, 2, 3 తిరుమురైలలో మనకు లభ్యమయ్యాయి. అదేవిధంగా అప్పర్ తన శివక్షేత్రాల దర్శనాలతో ఈశ్వరుణ్ణి 49,000 పదికాలతో కీర్తించారు. వాటిలో 312 పదికాలు మాత్రమే 4, 5, 6 తిరుమురైలలో మనకు లభ్యమయ్యాయి. సుందరుడు కీర్తించిన 3,800 పదికాలలో 84 పదికాలు 7వ తిరుమురైలో మనకు లభ్యమయ్యింది. మాణిక్య వాచకర్ ఈశ్వరుని కీర్తించిన తిరువాచకం తిరుకోవయారు 8వ తిరుమురైలో మనకు లభ్యమైంది. 9వ తిరుమురైలో తిరువేసైప్ప తిరుపల్లాండులో అనేక మంది భక్తులు అంటే తిరుమాళిగై దేవర్, సేందనార్, కరూర్ దేవర్, పూంతురుత్తి నంబికాడ నంబి, కంజర్ ఆదిత్యర్, వేనాటడిగల్, తిరువాలియ ముదలియార్, పుడుడోత్తమ నంబి, సేదిరాయర్ వీరందరూ పాడినవి మనకు 9వ తిరుమురైలో లభ్యమయ్యాయి. 10వ తిరుమురైలో 63 నాయనార్లో ఒకరైన తిరుమూలర్ యొక్క తిరుమందిరం 3,000 పద్యాలు మనకు లభ్యమయ్యాయి. 11వ తిరుమురైలో తిరు ఆలవాయి ఉడయారు
అరవై ముగ్గురు నాయనార్లలో కారైకాల అమ్మయార్, అయ్యడిగల్ కాడర్కోన్, చేర్మాన్ పేర్మాన్, అంతేకాకుండా నక్కీరదేవర్, కల్లాడదేవర్, కపిరదేవర్, పరణదేవర్, ఇలం పెరుమాన్ అడిగల్, అదిరా అడిగల్, పట్టునత్త పిళ్ళయారు రచించినవి 11వ తిరుమురైలో లభ్యమయ్యాయి. అందులో 11వ తిరుమురైలో నంబి అండార్ నంబి రచించిన తిరునారయూర్ వినాయకర్ ఇరట్టై మణిమాలై కోయిల్ తిరుపన్నీయర్ వృత్తం మనకిప్పటి వరకు ప్రస్తావించుకున్న ఈ తిరుతొండర్ తిరువందాది లాంటివి 11వ తిరుమురైలో మనకు లభ్యమయ్యాయి. క్షేత్రంలో అత్యంత విశేషమైనది ఏంటంటే పొళ్ళా పిళ్ళయారు అంటే స్వయంభు వినాయకుడు చాలా విశేషం. ఈ క్షేత్రంలో నంబి అండారు నంబి పెట్టిన మోదకాలను స్వయంగా స్వీకరించి అనుగ్రహించిన క్షేత్రం ఇది. ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక 12వ తిరుమురైలో సైకిలార్ రచించిన 63 నాయనార్ల జీవిత చరిత్ర తిరుతొండర్ పురాణం పెరియ పురాణంగా ప్రసిద్ధిగాంచి మానవజాతి పరమాత్మ వైపుకు నడిచేందుకు రాచమార్గం వేసిన ఇంతమంది మహాత్ముల త్యాగ ఫలితం మనకు లభించిన దానిని అందుకుని పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు అవ్వకపోవడం అనేది ఎంతటి దౌర్భాగ్యమో కదా. ఇంతటి ఘనచరిత్ర కలిగిన 12 తిరుమురైలను జీవితంలో ఒక్కసారన్న ఆ గ్రంథాలను దర్శించి నమస్కరించినా చాలు, మానవ జన్మలు ధన్యం. ఎందరో మహాత్ములు తమ జీవితాల్ని త్యాగం చేసి పరమేశ్వరుని పాదాలను చేరుకున్నారు. అంతటి అనుగ్రహప్రదమైన జీవిత చరిత్రలు కలియుగంలో మానవాళికి మార్గనిర్దేశంగా నిలిచేటట్లు చేసిన పరమాత్మ యొక్క అనుగ్రహానికి ఏమని కొనియాడగలం. ఈ ఆలయంలో జ్ఞాన సంబంధర్ అప్పర్ తమ దేవారాలతో ఈశ్వరుని కీర్తించారు. ఇప్పటి వరకు ఎంతో అనుగ్రహప్రదమైన 12 తిరుమురైల వివరాలని తెలుసుకున్నాం. తర్వాత భాగంలో ఈ ఆలయం యొక్క చరిత్రను, క్షేత్ర విశేషాలని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివాలయా